అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్గా ప్రశాంతి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఐఏఎస్లను బదిలీ చేసిన విషయం విదితమే. కమిషనర్తో పాటు అహుడా చైర్పర్సన్గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించనున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేస్తూ బదిలీలో అనంతపురంకు వచ్చారు. గతంలో ప్రశాంతి అహుడా వైస్ చైర్మన్గా అనంతపురంలోనే పనిచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అదేవిధంగా అహుడా చైర్పర్సన్గా అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు నుంచి ఐ స్టార్ట్ వర్క్. సో ఆల్రెడీ ఆల్ కార్పొరేషన్స్లో మనకి సిటిజన్ చార్టర్ అని ఉంటుంది. అంటే డైలీ సర్వీసెస్ 24 hours 48 hours అని. సో ఏదైతే పబ్లిక్ సర్వీసెస్ ఏఎంసీ నుంచి ఇవ్వాల్సింది ఉందో అది వాళ్ళకి ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చేటట్టు చూడడం. అండ్ టైం టు టైం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఫాలో అవుతాయి.